हरि ओम श्री गुरुभ्यो नमः हरिप्रिय भक्ति टीवी प्रेक्षकुलकु नमस्कारं दी 21/8/2023 నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం। ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి నిజ శ్రావణ మాస శుద్ధ పంచమి సోమవారం నేటి రోజు మానవులకు కావాల్సినటువంటి అన్ని రకాల దోషాలు హరింపచేసేటువంటి రోజులలో ముఖ్యమైనటువంటి రోజుగా నేటి రోజు మనం చెప్పుకోవచ్చు। చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ సోమవారం నిజ శ్రావణ మాసం గరుడ పంచమి నాగ పంచమి కాబట్టి నేటి రోజు మానవులకు అనేక రకాల సర్ప దోషాలతో నాగ దోషాలతో ఆలస్య వివాహాలు వివాహ సంబంధితమైనటువంటి దోషాలు కుజ దోషాలు గర్భ సంబంధితమైనటువంటి దోషాల వల్ల సంతానం కలగకపోవడం సంతానార్థులు కానీ వివాహార్థులు కానీ వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ ఆర్థిక సంబంధితమైనటువంటి ఒత్తిడితో రుణ సంబంధితమైనటువంటి సమస్యలు పెరిగిన వారు కానీ ఈ నేటి రోజు చేసిపోయేటువంటి ఈ పరిహారం చక్కటి శుభయోగంతో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు। ఇక ఆ పరిహారం ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం। ఇక ఈ గరుడ పంచమి నాగ పంచమి రోజు చక్కగా ఈ రోజంతా ఉపవాసం ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి। చక్కగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ వల్మీకోద్భవం అంటే పుట్టతో కూడుకున్నటువంటి నాగేంద్ర స్వామి వారి యొక్క దర్శనాన్ని కానీ ఈరోజు చేసుకోవటం చక్కగా నాగ పంచమి ఈరోజు కూడా నాగుల చవితి రాగానే మనం పుట్టలో పాలు పోసుకోవటం ఈ కుజ దోషాలు వివాహ సంబంధితమైన దోషాలు అత్యధికంగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారు చక్కగా 7 ప్రదక్షిణాలు స్త్రీలు అమ్మాయిలు కన్యలైతే 7 ప్రదక్షిణాలు భగవారైతే 9 ప్రదక్షిణాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా చేసుకోవటం ఆవు పాలతో అభిషేకాన్ని చేసుకోవటం లేదా పుట్టలో పాలు పోయటం ఉపవాస దీక్షగా ఉండటం ఒక ఆవు నెయ్యి దీపాన్ని ఉంచటం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాలను చదువుకోవటం ఈరోజు చక్కగా ఉపవాస దీక్షలో ఉండి కింద పడుకోవటం ఒక పూట భోజనం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అంటూ కూడా చక్కగా మనం జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు। దీంతో పాటుగా సంతానార్థులు ముఖ్యంగా ఈ పరిహారాన్ని మనం చేసుకుంటూ కూడా మరి వెంకటేశ్వరుడి యొక్క ఆరాధనతో కూడుకున్నటువంటి స్వామికి ఎదురుకుండా ఉండేటువంటి గరుత్మంతుడు గరుడాల్వారిని కూడా మనం దర్శనం చేసుకోవటం ఈరోజు గరుడ పంచమి కాబట్టి గరుత్మంతుడి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయటం ఓం శ్రీ గరుడాయ నమః అని పక్షిరాజాయ నమః అంటూ గరుత్మంతుడిని కూడా దర్శనం చేసి ఈ నామాన్ని మనం ఒక 11 సార్లు వెంకటేశ్వరుడి యొక్క ఆలయంలో చేయటం ఆలయానికి ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల సంతానార్థులు వివాహార్థులు అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి గరుడ పంచమి నాగ పంచమి నేటి రోజు సకల విధములైనటువంటి సర్ప ప్రతిబంధక దోషాలను నివృత్తి అయ్యేటువంటి ఈ చక్కటి నిత్య శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి మనం చక్కటి పరిహారాలు చేసుకుని అందరూ శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం। సర్వే జనా సుఖినో భవంతు।